ఉపాధి కోసం తమ సొంత ప్రాంతాల నుంచి వలస కూలీలు అనేక ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ లాక్ డౌన్ కారణంగా పనులు లేక వలస కూలీలు తిండి కోసం అలమటిస్తున్నారు. దాతలు వీరి ఆకలి కేకలు చూసి చలించి వారికి తోచిన సహాయం అందిస్తున్నారు. ఉపాధి నిమిత్తం తమ సొంత ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీలకు సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వలస వచ్చే కూలీలకు లాక్ డౌన్ సందర్భంగా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి చేతుల మీదుగా ఆహార పొట్లాలను వైజంక్షన్ పోలీస్ చెక్పోస్ట్ వద్ద అందించారు. జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ ప్రధానంగా ఈ చెక్పోస్ట్ ద్వారా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుండి వలస కూలీలు రాకపోకలకు అనువుగా ఉండడంతో కూలీలు ఎక్కువ మంది వస్తున్నారని తెలిపారు. తర్వాత విశాఖపట్నం జిల్లాకి బోర్డర్గా ఉంది. అంతేకాకుండా మనకి ఇంటర్స్టేట్ బోర్డర్ ఒరిస్సాతో ఉంది. దీనికి సంబంధించి ఒక ఒరిస్సా దాటి కూడా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా వెళ్ళడానికి మా విజయనగరం జిల్లా నుంచి దారి ఉంది. దీంతో చాలామంది వలస కూలీలు మన విజయనగరం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లాల నుంచి, ఇతర జిల్లాల్లోనూ, మన రాష్ట్రంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ, తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ కూడా పనిచేస్తున్నటువంటి వలస కూలీలు చాలామంది ఉన్నారు. ఇందులో అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు, తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పుడు పనులు లేకపోవడంతో చాలామంది మేస్త్రులు ఎవరైతే వీళ్ళని వర్క్ చేయించడానికి తీసుకొని వెళ్ళారో వాళ్ళంతా కూడా వీళ్ళని పోషించలేక చాలామంది వదిలేయడం, దాంతో వీళ్ళందరూ కూడా కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకవేళ వాళ్ళని తరలించేంత వరకు వెయిట్ చేయకుండా ఆతృతలో చాలామంది నడుచుకుంటూ వచ్చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల విజయనగరం జిల్లాను దాటి చాలామంది వలస కూలీలు ఒరిస్సా రాష్ట్రానికి, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఉండడంతో చాలామందిని మనం విజయనగరం జిల్లాలో చెక్ పోస్టుల దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలామందిని రోజుకు వందలాది మంది వలస కూలీలు లాగే నడుచుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆడవాళ్ళు చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళని మన జిల్లాలో క్వారంటైన్లో పెడదామంటే ఎవరు కూడా విల్లింగ్గా ఉండడం లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో వీళ్ళందరికీ కూడా దారిలో ఫుడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి విజయనగరం జిల్లాలో చాలామంది దాతలు ముందుకు వచ్చి వీళ్ళందరికీ కూడా ఫుడ్, వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఈ విధంగా ప్రతిరోజు వీళ్ళకి ఆహార సదుపాయం కల్పిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా సహృదయంతో మరి వలస కూలీలందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేసి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి వలస కూలీలందరినీ కూడా మేము చెక్ పోస్ట్ దగ్గర ఆపినప్పుడు వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది.